ఇక రెండోది ఏంటంటే రాహుల్ నువ్వేంది నీ లెక్కేంది రాహుల్ గాంధీ తీసిరా చెంచల్ కూడా జైల్లో కలిసినటువంటి రాహుల్ గాంధీ చెంచల్ కూడా జైల్లో ఇగో చెంచల్ కూడా జైల్లో జైల్లోకి వెళ్తున్నాడు రాహుల్ గాంధీ राहुल गांधी मोता तम पार्टी कार्यकर्ता से जैल कल अक्रमसीआर नम्मको केवल पोलू के గివిట్నే నమ్ముకొని బతుకుతా ఉన్నాడు కాబట్టి జనాన్ని నమ్ముకోలేగా ఇక ఈ రకంగా నిన్న ఆయన అంటే ఇక పులికేశ్ అందుకునే ఎంటనే రాహుల్ నువ్వేంది నీ లెక్కేంది పొత్తు గురించి నిన్న ఎవడ అడిగిండు కేటీఆర్ కేసీఆర్ ను క్షమించేందుకు నువ్వే ఒడివి కాంగ్రెస్ అవుట్డేటెడ్ పార్టీ సొంత సీట్లో గెలవని నువ్వు తెలంగాణలో గెలుపిస్తావా ఆగస్టు నుంచి బొగ్గు దాకా ఏ టు జెడ్ స్కామ్లు చేసింది మీరు స్క్రిప్ట్ చదువుడు కాదు సోయి తోటి మాట్లాడాలి తెలంగాణను కాంగ్రెస్ ఇయలే మా మనోళ్ళు గుంజుకున్నారు మాగో గుంజుకునే కానేవో మనోళ్ళు తెచ్చిన కానేవో నాయన అంతే కదా రాసిచ్చిన స్క్రిప్టును చదువుడు కాదని సోయి తోటి మాట్లాడాలని రాహుల్ గాంధీపై మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు రాజు రాజరికం అనేది కాంగ్రెస్ పార్టీలోనే ఉందన్నారు కేసీఆర్ ను క్షమించమంటూ వరంగల్లో మాట్లాడిండు అసలు నువ్వేంది నీ లెక్కేంది కేసీఆర్ ను క్షమించేందుకు నువ్వేవడివి అంటూ రాహుల్ గాంధీపై ఆయన ఫైర్ అయ్యారు ఇక రావని ఏతుల పుంజు మాటలు వినాలి కదా మనం తెల్లారంగనే అది ఎందుకైతే మళ్ళీ గదే ఉత్తం ఇది కాదు కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటాం తాపత్రయపడుతున్నాడు కాంగ్రెస్ పార్టీ తోని పొత్తు పెట్టుకుంటాడు ఎవడన ఉన్నాడా అని చెప్పని అడుగుతా ఉన్నాడు టిఆర్ఎస్ పార్టీ తోనే లైన్ కడుతున్నాడా ప్రగతి భవన్ కాడ సార్ మాతో పొత్తు అని మీ నాయనే పెట్టుకునే మీ నాయననే పెట్టుకున్నాడు పొత్తు కాంగ్రెస్ పార్టీ తోని ఇంకా అంతెందుకు ఇప్పుడు సోనియా గాంధీ దగ్గరికి ప్రశాంత్ కిషోర్ ని దోలింది ఎవరు మీ అయ్య కాదా పొత్తు పెట్టుకుందాం ఎట్లా చేసి మళ్ళీ బయట పడదామని ఈయన మాట్లాడుతున్నాడు అవుట్ అయిపోయిన పార్టీ నీ సొంత సీటే గెలవలేవు ఇలా చెల్లె మాత్రం నిజామాబాద్లో విపరీతమైన మెజార్టీతో గెలిచింది మొన్న భారీ మెజార్టీ ఇలా సుట్టమైన వినోద్ కుమార్ కూడా కరీంనగర్ కూడా బంపర్ మెజార్టీతో గెలిచిండు ఎంత మెజార్టీ ఎట్లా వచ్చింది ఎట్లొచ్చిందేమో మరి ఇళ్ళకే తెలుసు అది ఈసారి సిరిసిల్ల గోవింద్ అనట మళ్ళా సిరిసిల్ల ఈ పీకుడు గాడు అంటే కేటీఆర్ అసలు తెలంగాణలో పీకుడు గాడు ఎవరు రాయాలి మనం పీకుడు గాడు ఎవరు ప్రజలు చెప్పాలి డైరెక్ట్ పోల్ పెట్టాలి రైట్ తెలంగాణలో పీకుడు గారు ఎవరంటే ఇక ఇక్కడ ఇక్కడికి రారి ఈ పీకుడు గారి సంగతి చెప్దాం ఇగో ఇక్కడ పోలు పెట్టినాం క్రింది వారిలో పీకుడు గాడు ఎవడు అని పెట్టినాం రాహుల్ గాంధీ కాదని ఈయననే చెప్తా ఉన్నాడు కదా ఎవరు కేటీఆర్ చెప్తా ఉన్నాడు రాహుల్ గాంధీ కాదు అని చెప్పి అంటే మరి కేటీఆరే పీకుడు గాడు అవుతాడు పీకుట్లో మిమ్మల్ని నిన్ను మీ అయ్యను మించినాడు ఎవడని ఉండా మీ నాయన పీకి కట్టలు కట్టుట్లా మీ నాయన మోతే మరి నువ్వు కోతలు కోసుట్లా ఆయన కట్టలు కట్టుట్లా మీ ఇద్దరిని మించిన పీకుడు గాలు ఎవరు ఉన్నారు ఈ భూమి మీద నిన్న రాహుల్ గాంధీ కౌంటర్ ఇస్తా ఉన్నాడు ఎవరు ఏ కాంగ్రెస్ పార్టీతో ఇవ్వడం దేకిండా మమ్మీ డమ్మీ అని చెప్పని అంటా ఉండు ఇక అయ్యా కొడుకులకు సంబంధించి ఏం చేయగలుగుతావు నువ్వు అని అంటుండు ఏం చేయగలుగుతావు అనేది ఏ అనామకుడే అనుకో రాహుల్ గాంధీ దేనికి పనికిరాడు అనుకో మరి పనికిరాని మనిషి గురించి గంట సేపు ప్రెస్ మీట్ ఎందుకు అనేది
వరంగల్ ఉరుకుడు ఎందుకు? వరంగల్ కుర్కుడు ఎందుకు? ఆగమాగం ఎందుకు? గింత తాపత్రయం ఎందుకు? గింత కథ ఎందుకు? ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ చూస్తావా? ఇగో మీ నాయన చెప్తాడు, నేను కాంగ్రెస్ పార్టీ చెప్పింది ఏందో, మీ నాయన చెప్పింది ఏందో అంటే మాట్లాడతారా? తెలంగాణ ఇచ్చినాం అంటాడు, మేము ఇచ్చినాం అంటే మాట్లాడతారా? తెలంగాణ ఇచ్చినాం అంటాడు, నష్టం జరుగుతుందని తెలిసి కూడా ఇచ్చినాం అంటాడు. గంత గొప్పోళ్ళ మీరు. ఇష్టం లేని బలవంతపు పెళ్లి చేసింది మీ తాత నెహ్రూ, మీ ముత్తాత నెహ్రూ, తెలంగాణ గాంధీ. ఆ తప్పును సహించడానికి 56 నుంచి 2014 వరకు అప్రతిహతంగా తెలంగాణ ప్రజలు కొట్లాడుతూనే ఉన్నారు. ఒక జయశంకర్ గారి రూపంలో, ఒక ఇతర మేధావుల రూపంలో ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉన్నాయి ఉద్యమాలు. జయశంకర్ గారు కేసీఆర్ వచ్చినాక 2001లో టీఆర్ఎస్ పుట్టినాకనే అనివార్యంగా ఇయ్యకపోతే ఈ బలుగుతుంది, తెలంగాణలో తిరిగే పరిస్థితి లేదు, తెలంగాణ ప్రజలు పాతరేస్తారు, సంపి పారేస్తారు కాంగ్రెస్ పార్టీని అనే పరిస్థితి తెస్తే అప్పుడు దిక్కులేక ఆనాడు ఇవ్వాల్సి తప్పని పరిస్థితి ఆనాడు కల్పిస్తే తెలంగాణ ప్రజలు అన్నకేళ్ళు ఇచ్చింది తెలంగాణ తప్ప, ఇవ్వాల్సి వచ్చింది తప్ప, తెలంగాణ ప్రజలు గుంజుకున్నారు తప్ప, నువ్వు ఇచ్చిందేం లేదు. అయినా ఇచ్చినోడే గొప్పతనం అంటే మరి భారతదేశానికి స్వాతంత్రం బ్రిటిష్ వాడు ఇచ్చిండు గొప్పతనం, వాందా తెచ్చిన భారతీయులదా? సరార్ధర్ కాటన్ సోనియా గాంధీ గారి ఇనిషియేటివ్ వల్లనే ఈ రోజు తెలంగాణ రాష్ట్రం సాకారం అయ్యింది. అందులో ఎటువంటి డౌట్ కూడా ఎవరు కూడా ఉండాల్సిన అవసరం లేదు. లేదు, ఐఎమ్ ఆన్ రికార్డ్ అని చెప్పి ఎన్డీటీవీ వాళ్ళకి స్పష్టంగా కుండబద్దలు కొట్టి చెప్పిన దేశం, దానిలో ఎవరు కూడా సందేహం లేదు. ఈ రోజు కొత్తగా కొలువు తీరిన తెలంగాణ శాసనసభలో శాసనసభ నాయకుడిగా, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా శ్రీమతి సోనియా గాంధీ గారికి నేను హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. అందులో ఎవరి డౌట్ కూడా అవసరం లేదు, వారి యొక్క చొరవతోనే ఈ రాష్ట్రం ఏర్పడింది, దానిలో ఎవరు కూడా డౌట్ కూడా అక్కర్లేదు. ఎవరు ఎవరు ఈ సోనియా గాంధీ ఎవరు? వీళ్ళు వీళ్ళు బిచ్చమైంది, వీళ్ళ కథ ఏంది అన్నారు? ఇగో ఇప్పుడు అయ్యే అయిపోయింది కరెక్టా, కొడుకు అయిపోయింది కరెక్ట్ అన్నట్టు. ఏమి సోనియా గాంధీతో సంబంధమే లేదన్నారు కదా? లేదు, మేమిది గుంజుకోవచ్చు. మరి ఎవరి సంకనా గురికి రీడి వీళ్ళ ఇంటికి, సోనియా గాంధీ ఇంటికి, ఇంటి లాదులంతా ఎందుకు పోయినట్టు? ఇక చూడు, ఎవరైనా ఖాళీగా ఉన్నారా? ఇక మొత్తం కాందాన్ కాందాన్ ఇంట పెట్టుకొని పోతివి, నువ్వే ఉన్నావు కదా. మరి ఏమి ఇయ్యలేదు అంటున్నావు, ఇయ్యనా మీ ఇంటికి, నువ్వెందుకు పోయినావు? కట్టేది పోయినావు మళ్ళా. గిట్లుంటాయి, గిట్లుంటుంది మన పీకుడు కాదు కాదా, ఈ పీకుడు గారు కానితో ఇగో గిట్లా, ఇగో ఈ పీకుడు గారు ముచ్చాడు. ఆ పీకుడు గారు ఏం దాకా వచ్చిండు పీకు ఇంట్లో? క్రింది వారిలో పీకుడు గారు ఎవడనంటే 89% మంది కేటీఆరే పీకుడు గాడు, పీకుట్లో ఆయనను మించిన వాడు లేడని చెప్పి చెప్తా ఉన్నారు. కరెక్ట్ ఇది.